వాసు గారు, ఇది మీరు ఇప్పుడు వినాయకులను ప్రతి సంవత్సరం చేస్తారు కదా, సో అంటే ఎట్లా ఏంది మీ బిజినెస్? సీజన్ వైజ్ అండి మాది. రాఖీలు చేస్తాము, తర్వాత గణేశులను చేస్తాము. ఓకే, గణేశులను ఎట్లా తయారు చేస్తారు, తయారు చేసే విధానం? మట్టి చేస్తాము, మరి పిఓపి కూడా చేస్తామండి. పిఓ, ఇది పిఓపి అండి? ఇది పిఓపి. ఇదేమో పౌడర్, ఇదేమో పౌడర్, ఇదేమో సాంచాలి. దీంట్లో వాటర్ లో కలుపుకొని దీంట్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత తీస్తే ఇలా విగ్రహం వచ్చేస్తుంది. ఓకే, చాలా అంటే చాలా అందంగా రెడీ చేశారు, చాలా గ్రేట్ అండి. ఇది ఒక మంచి కళ. థ్యాంక్ యూ అండి. సో అంటే ఒక విగ్రహం తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అండి? ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లో ఒక విగ్రహం రెడీ అయిపోతుంది. విగ్రహం రెడీ. ఓకే అండి. సో అంటే ప్రతి సంవత్సరం ఎన్ని చేస్తారు, ఎంత సేల్ అవుతుంది? మినిమం 200 నుంచి 300 దాకా చేస్తాం. ఓకే అండి, సూపర్ అండి. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ అండి.